అని సిండికేట్ చెప్పారని ఎవడన్నాడు? ఎవడూ లేనప్పుడు ఏంటి ఇంక అందులో తొక్క పోసుకోలు కబుర్లు కాకపోతే జనాలకు వినేవాడు ఎర్రోడైతే. ఈ 17 మంది టెండర్లో ఇన్వాల్వ్ అయిపోయి టెండర్లు దక్కించుకున్న వాళ్ళని నేరుగా బెదిరిస్తున్నారని కదా వెళ్ళి వాళ్ళు ఏం రాశారు మొన్న? సిండికేట్లు వేసారు అవలేదని రాశారు. ఇప్పుడు ఇది రాశారు. విషయం ఏంటంటే జనాలలో ఒక ఆగ్రహం పెరిగిపోతుంది, ఇది డైవర్ట్ చేయాలి. దీంట్లో ఇదేం కంట్రోల్ చేయలేరు గ్రౌండ్ లెవెల్. కాబట్టి దాన్ని కవర్ చేయాలంటే బాబు గారు సీరియస్ అవుతున్నారు, కానీ వీళ్ళు దొంగలు. అదే కదా, ఇంతవరకు ఎమ్మెల్యేల తప్పు కాదు, జగన్ది తప్పు. ఇప్పుడు బాబు గారు రైట్, వీళ్ళందరూ దొంగలు. అంతే, ఇలాగ జనంలోకి తప్పు జరుగుతున్న మాట వాస్తవం, బాబుకి సంబంధం లేదు అని చెప్పే కోణంలో వార్తలు అంత మించేం లేవు. ఇక్కడ బేసిక్ గా ఇసుక ఫ్రీగా రాలేదు. నాకు అర్థం కాలేదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు కదా అనుభవం, ఆయన అనుభవం నుండి నేను నేర్చుకుంటున్నానని. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన ఆయనకి తెలియదు ఎట్టాగా ఇసుక వెళ్ళాలో. జగన్ వచ్చిన తొలినాళ్లలో ఇసుక కొరత వచ్చింది ఎందుకు? అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్ ఉంది, అదంతా ఊడి చేసిపోయింది. అప్పుడు వర్షాకాలం, వర్షాకాలంలో తవ్వలేరు. అప్పుడు ఇంకేముంది, దాంట్లో అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అన్నాం. ఆ తర్వాత ఇసుక కొరత ఎప్పుడన్నా వచ్చిందా జగన్ ఉన్నప్పుడు? లేదుగా. రేట్ ఎక్కువ ఉంది, అది వాస్తవం. రేట్ ఎక్కువ ఉంది.